సో మోర్ ప్రాక్టీస్ మీన్స్ నాట్ ఓన్లీ మెడిటేషన్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ ఆఫ్ విజ్డమ్. సో వాట్ వి లెర్న్, ఏదైతే మనం నేర్చుకున్నామో అది మళ్ళీ మనం ఆచరించడం చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఎక్కువ నేర్చుకున్నామో అనే దానికన్నా ఎంత ఎక్కువ దాన్ని మళ్ళీ బాగా సాధన చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం, ఆచరిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఎక్కువ తెలుసుకోవడం కాదు, ఎక్కువ సాధన చేయడం. సో ఏంటి ప్రాక్టీస్ చేయాలి, ఓన్లీ ఇలా కూర్చొని సాధనేనా అంటే కాదు. ప్రాక్టీస్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ప్రాక్టీస్ ఆఫ్ వర్దినెస్, ప్రాక్టీస్ ఆఫ్ వన్స్, ప్రాక్టీస్ ఆఫ్ లవ్, ప్రాక్టీస్ ఆఫ్ కంపాషన్. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టీస్ ఆఫ్ హార్ట్. సో ప్రాక్టీస్ ఆఫ్ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ దే 12 petals, లవ్, కంపాషన్, వన్నెస్, గ్రాటిట్యూడ్, విజ్డమ్. విజ్డమ్ ఆల్సో ఇన్ దట్ పార్ట్. సో మీరు వీలైతే హృదయ జ్వాల ఏంటంటే టాకోమ్ సెరేడారియన్ గారి ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, అది హృదయ జ్వాల బుక్. ద ఫ్లేమ్ ఆఫ్ ద హార్ట్, ఫ్లేమ్ ఆఫ్ ద హార్ట్. సో ఆ బుక్ మీరు చదవడం కానీ లేకపోతే వినడం కానీ చేయండి. అందులో మన హృదయం ఏ రకంగా, దాని పవర్ ఏంటో మీకు చూపిస్తారు మరి. దాని పవర్ ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటి, అవి మనము డైలీ ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో మనకు వస్తాయి అనుభవాలు, వస్తూ ఉంటాయి. ఎలా ప్రాక్టీస్ చేయాలనడానికి మనకి కోపం తెప్పిస్తారు. సో ఆ కోపం సమయంలో, విసిరించే సమయంలో మనం పేషెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని మన జీవితంలోనే మనకి వస్తూ ఉంటాయి, అవి ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో ఆ రకంగా మనకు వస్తున్న అవన్నీ కూడా మనము నిత్య జీవితంలో తాత్కాలిక క్వాలిటీస్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్ బాడీ అండ్ మైండ్ ఆల్రెడీ కలిగి ఉన్నాం, కానీ మన నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే హార్ట్. అంటే మనము తప్పనిసరిగా వెళ్ళాల్సింది బియాండ్ మైండ్, ఫిజికల్ బాడీ మైండ్ స్పీడ్స్ దాటుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి, హార్ట్ ఉండాలి. సో ప్రాక్టీస్ హార్ట్ క్వాలిటీస్. సో అప్పుడు మనము మైండ్ నుంచి ఎక్కడ షిఫ్ట్ అవుతామంటే హార్ట్ అనే ప్లేస్కి షిఫ్ట్ అవుతాం. హార్టే 5th dimension. ఇక్కడంతా కూడా మైండ్ అండ్ మ్యాటర్, ఇదంతా ఫిజికాలిటీ అండ్ మైండ్ ఇవే ఉంటాయి. సో నెక్స్ట్ స్టేజ్ షిఫ్ట్ ఏది అంటే అది హార్ట్. మొత్తం కంప్లీట్ హార్టే ఉంటుంది ఫ్యూచర్ అంతా కూడా, మన లైఫ్, మన ఫ్యూచర్, లేదా మన తాలూక నెక్స్ట్ డైమెన్షన్ ఏది ఉంటుందంటే హార్ట్. సో ప్రాక్టీస్ హార్ట్, హార్ట్ క్వాలిటీస్. సో హార్ట్ క్వాలిటీస్ మీకు తెలియదేం కాదు, తోటి వారి సహానుభూతి, అంటే నువ్వు ఎట్లా ఫీల్ అయితే నాకే, నువ్వు ఏడిస్తే నాకే అని కాకుండా నువ్వు ఏడిస్తే నాకు కూడా బాధ కలుగుతుంది. రియల్గా మన హార్ట్ పనిచేస్తూ ఉంటాయి. సో హార్ట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మీరు ఏడ్చినా నేను పట్టించుకోను, మీ కోపం వచ్చినా నేను పట్టించుకోను, మీకు బాధ కలిగినా నేను పట్టించుకోను. హార్ట్ యాక్టివేషన్లో ఉంటే మీరు ఏదైతే ఫీల్ అవుతారో నేను అది ఫీల్ అవుతాను. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని నేను బాధ పెట్టలేదు. సో ట్రై చేయండి. ఐ థింక్ సెకండ్ సమర్స్లో ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ద హార్ట్ బేసిక్లీ. మేడం మేబీ దిస్ ఎండ్లెస్ బట్ విత్ ఎ స్మాల్ షార్ట్ పీరియడ్ యు హావ్ డన్ సో మచ్ అండ్ నాకు ఏం నచ్చింది అంటే యూ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ డాక్టర్స్ అంటే మళ్ళా టై ఫార్ అవ్వడం కరెంట్ యాజ్ వి సీకి అబ్బాయి ఎలాగైతే నాకు వెయిటింగ్ ఫర్ దట్.